పదవ తరగతి పాస్ కాని వ్యక్తి విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడే కర్మ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రాజా ప్రస్తుతం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణపై వ్యంగాస్త్రాలు సంధించారు. కోరుకొండలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దమ్ముంటే 2014 నుండి 24 వరకు యూనివర్సిటీలో జరిగిన వ్యవహారాలపై సిబిసిఐడి విచారణ జరపాలని రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. పదవ తరగతి పాస్ కాని వ్యక్తి విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడే కర్మ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రాజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పలు విషయాలపై ఆయన మాట్లాడుతూ గెలిచి నెల గడవక ముందే కౌంటర్లు ఏర్పాటు చేసి కలెక్షన్లు మొదలు పెట్టారని, 10 పాస్ కాని వ్యక్తి వీసీల గురించి మాట్లాడడం చాలా దారుణమన్నారు. విశ్వవిద్యాలయాల వద్దకు బెడ్డింగ్ బ్యాచ్లను బ్లేడ్ బ్యాచ్లను వేసుకుని వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం దారుణమన్నారు. ఒక వైస్ ఛాన్సలర్ గురించి, పిహెచ్డీలు డాక్టరేట్లు చదువుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం అని అంటే వాళ్ళకి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వవిద్యాలయం అని అంటే చాలామంది చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటారు, గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉంటారు. అటువంటి చోటకి బ్లేడు బ్యాచ్ల్ని, గాంజాయి బ్యాచ్ల్ని, రౌడీ షీటర్లని, భూదందాలు చేసేటటువంటి వాళ్ళని వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళడమే కాకుండా క్రికెట్ బ్యాటింగ్లు చేసేటటువంటి వాళ్ళని వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళడమే కాకుండా తిరిగి మళ్ళీ అదే యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెడుతూ, ఆ ప్రెస్లో కూడా ఆయన చుట్టూ నుంచున్న వాళ్ళు అందరూ ఎవరు అని చూస్తే మనకే అర్థమవుతుంది, ఇటువంటి వాళ్ళని వేసుకుని వెళ్ళి యూనివర్సిటీలో ఈవేళ ఏ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారనేటువంటిది. బహుశా జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారో లేదో కానీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం కేంద్రంగా స్థాపించారు అని అంటే దానికి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో పుట్టినటువంటి యూనివర్సిటీ అనేటువంటిది కనీస జ్ఞానం ఉన్న